హలో గైస్, బాహుబలి 2 రికార్డును దేవరా కొట్టిందా లేదా తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ సింగిల్ హీరోగా నటించిన చిత్రం దేవరా. మధ్యలో ఆర్ఆర్ఆర్ సినిమాలు నటించినప్పటికీ ఈ సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటించారు. దీంతో దాదాపుగా 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ సింగిల్గా నటించిన చిత్రం దేవరా ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. 6 ఏళ్ళ తర్వాత యంగ్ టైగర్ సింగిల్ హీరోగా కనిపించడంతో నందమూరి అభిమానులు అయితే పండగ చేసుకున్నారు. దేవరా సినిమాలోనే మొదటి పాట అయితే గత నెల 27న ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తర్వాత సూపర్ హిట్ దిశగా దేవరా దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ సునామీ సృష్టిస్తుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దేవరా భారీ వసూలు సాధిస్తుంది. సినిమా మొదటి రోజునే వరల్డ్వైడ్గా 172 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. 3 రోజులు కలిపి ఈ సినిమా 304 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అయితే అఫీషియల్గా ప్రకటించింది. ఎన్టీఆర్ సోలో హీరోగా అత్యధిక వసూలు సాధించిన సినిమాగా దేవరా నిలవడంతో పాటు వావర్సిస్తో పాటు ప్యాండేరియన్లో ఎన్టీఆర్ సత్తా ఏంటో నిరూపించింది. వావర్సిస్లో ఈ సినిమా 6 మిలియన్ డాలర్ను కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును బ్రేక్ చేసింది. దర్శకుడు మరియు ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 రికార్డును ఎన్టీఆర్ దేవరా అయితే బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 సినిమా 16 రోజునాడు 3.50 కోట్లు సాధించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికంగా. కానీ దేవరా ఈ రికార్డును బ్రేక్ చేసింది. దేవరా 16 రోజులు 3.65 కోట్లు అయితే వసూలు చేసి టాప్ స్థానంలో నిలిచింది. ఇక 3వ స్థానంలో అనుమాన్ 3.21 కోట్లు, అలాగే 4వ స్థానంలో ఆర్ఆర్ఆర్ 3.10 కోట్లు, ఇకపోతే F2 2.56 కోట్లు అయితే వసూలు చేసి 5వ స్థానం నిలిచింది. మొదటి వారంలో దక్కిన వసూలుతో పోలిస్తే 2వ వారంలో వసూలు అయితే డ్రాప్ అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను బ్రహ్మరథం పడడంతో ఈ మేర కలెక్షన్ రాబట్టింది. దేవరా మొదటి పాటు సూపర్ హిట్ కావడంతో 2వ పాటుపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల దర్శకత్వం వహించిన సినిమా ఇదే. విపరీతమైన నెగిటివిటీని తట్టుకుని మరీ ఈ సినిమా అయితే సూపర్ హిట్గా నిలిచింది. ఇక సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కనిపించి మెప్పించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించారు. అంతేకాకుండా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.